అన్న నమస్తే అన్న. నమస్తే అండి. ఏం పేరు? నా పేరు రవి అండి, ఏడెల్లి రవి. రవి గారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ అండి. రియల్ ఎస్టేట్. సో ఎట్లా ఉంది సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యవస్థ అంతా? ఇప్పుడు మార్కెట్ అయితే కొంచెం డల్ ఉంది. ఎన్నికల రేట్లు బాగా పెరిగింది, 100 కోట్లకు పైగా పోతుంది. ఎట్లా ఉంది ఇక్కడ? అది అది 100 కోట్లకు పోయేదంతా ఎన్నికల స్టంట్ అంట. అదంతా అంతే అంటారా? అదంతా బూమింగ్ అని నిజంగా అక్కడ 100 కోట్ల వర్త్ ఉండదు అందరూ, అది అందరికి తెలిసిన విషయం అది. ఓకే. సో ఎట్లా ఉంది సార్ మరి ఇప్పుడు ఏదైతే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, ఇప్పుడు ఇక్కడ మీ వరంగల్ నియోజకవర్గంలో చూసుకుంటే, ఉమ్మడి నియోజకవర్గంలో ఎట్లా ఉంది మరి ఇక్కడ పరిస్థితి? ఎట్లా ఉంది? స్థానిక ఎమ్మెల్యే కూడా 4 టర్మ్లు గెలవడం జరిగింది. సో ఇప్పుడు ఎట్లా ఉంది మరి పాలన పరంగా చూసుకుంటే? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పరంగా చూసుకుంటే మాత్రం మైనస్ పాయింట్ ఉంది, పెద్దగా గొప్పగా ఏం లేదు. ఎలిగేషన్స్ చాలా ఉన్నాయి, అది జగమేరనే సత్యం అది. అంటే ఎలాంటి అంటే ఎలిగేషన్స్ అంటే ఏంటిది అన్నట్టు మెయిన్? అదే బుక్ అబ్జాలి, అంతే వేరేది ఏమున్నాయి అంటే. ఎలిగేషన్స్ అంటే ఏముంటాయి చెప్పండి? ఆ డెవలప్మెంట్కి వచ్చిన డబ్బులు కూడా అంత 100%గా యూజ్ చేయట్లేదని వినికిడి అది. అది అందరికీ తెలుసు. అది లాస్ట్ టర్మ్ కూడా చాలా పెండింగ్ వర్క్స్ కూడా చేయలేకపోయిండ్రు. అమౌంట్ అంతా అట్లానే ఉన్నాయి, అనవసరంగా ఇప్పుడు ఇటు ప్రజలకు ఉపయోగపడకుండా అది జరిగింది. అది కానీ అంటే గత ప్రభుత్వాల కంటే ఇప్పుడు ఈయన గెలిచినప్పటి నుండి అభివృద్ధి అయింది అని చెప్పేసి కొందరు అంటున్నారు. మరి దీనికి మీ సమాధానం? అర్థం కాలేదు. అంటే గతంలో దానికంటే ఈసారి అభివృద్ధి అయింది, అభివృద్ధి చేసిన అని చెప్పేసి కూడా అంటున్నారు కొంత. అది నిజమే? కొంత జరిగిందండి, జరగాలని అని అనొద్దు కానీ జరిగింది అది. కానీ మనకు వచ్చే ఫండ్స్ని బట్టి ఫుల్ ఇంప్లిమెంటేషన్ అయితే కాలేదు. అంటే అభివృద్ధి అవుతుంది కానీ అనుకున్న స్థాయిలో జరగలేదు. ఇప్పుడు మనకి ఒక బడ్జెట్ కేటాయించారండి, ఆ బడ్జెట్ పరంగా ఫుల్ఫిల్ చేయాలి కదా. అది ఒక నియోజకవర్గానికి వచ్చిన డబ్బులన్నీ ఖర్చు చేయాలి కదా. అది చేయకుండా అది నువ్వు గవర్నమెంట్కి ఇస్తే నీకు ఉపయోగం లేదు, జనాలకు ఉపయోగం లేదు కదా. కానీ మరి ఇప్పుడు అంటే పేదవాళ్ళ విషయంలో చూసుకున్నా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూసుకున్నా, కొన్ని సంక్షేమ పథకాలు ఏదైతే అండి, రైతు బంధు కానీ, పెన్షన్స్ కానీ, కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి ఇవి కొన్ని ఇస్తున్నారు కదా, మరి అందుతున్నాయి అవి? అది కళ్యాణ లక్ష్మి అవన్నీ కొంచెం అందుతున్నాయిలేండి, కానీ రైతు బంధు అయితే మోసం అండి. ఇది అయితే అంటే ఒక 20-30% వాళ్ళు భూములు తక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు. ఎబో 80% వాళ్ళు చాలామంది, ఎబో 50 ఎకర్స్ ఉన్న వాళ్ళు 1000 మంది ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళకి ఎక్కువ లబ్ధి పొందుతుంది, అది నష్టం కదా అది. సో మరి ఈయన చూసుకుంటే ఏదైతే మీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు చూసుకుంటే, అంటే వ్యక్తిపరంగా చూసుకున్నా కూడా ఎట్లాంటి వ్యక్తి, అంటే సహాయం చేసే వ్యక్తినా, జనాలలో ఉంటారా? అది చెప్పలేమండి. అది అది ఏంటంటే అది ఎన్నికలు జరుగుతా మాత్రం, ఎన్నికలు జరిగే ముందు మాత్రమే ఆయన సిచ్యువేషన్ వేరే ఉంటుంది, ఆయన పొజిషన్ వేరే ఉంటుంది. గెలిచిన తర్వాత కథం అంతే ఇంకా. సో మరి ఈసారి ఎన్నికల పరిస్థితి ఏంటి, మరి ఎట్లా ఉంటుంది? మీ అభిప్రాయం ఇది ఇప్పుడు ఎన్నికల్లో, ఇప్పుడు కాంగ్రెస్ ఊరా పోటీ చేస్తుంది, బీజేపీ చేస్తుంది, ఇటు బీఆర్ఎస్ కూడా ఉంది. సో ఎట్లా ఉంటుంది ఈసారి మరి? బీఆర్ఎస్ పర్సెంటేజ్ కొంచెం తగ్గొచ్చు, గెలిచే ఛాన్సెస్ కూడా తక్కువనే ఉన్నాయి. ఇక్కడ మీ పశ్చిమ ఒకవేళ రాజేందర్ కి ఇస్తే గెలవచ్చు, కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రాజేందర్ కి టికెట్ ఇస్తే గెలవచ్చు, నాయన్ రాజేందర్ కి ఇస్తే గెలవచ్చు. లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం వినయ్ భాస్కర్ గెలుస్తారు, వేరే డౌ ఆల్టర్నేట్ లేదు కదా. అది కొంచెం ఉంటే టఫ్ క్యాండిడేట్. ఇంకా బీజేపీ పరిస్థితి ఏంటి మరి? బీజేపీ కొట్టుకురావాలండి, బీజేపీ కొట్టుకురావాలి. టీఆర్ఎస్ పోవాలంటే బీజేపీ రావాల్సిందే, డౌట్ లేదు ఇంకా. ఓకేనా? అంటే మరి పోటీ ఎట్లా ఉంటుంది మరి, త్రిముఖం ఉంటుందా లేకపోతే ఇద్దరు మధ్య ఉంటుందా? త్రిముఖంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ క్యాండిడేట్ టఫ్ లేరు. ఓకే, అదొకటి ఉంది. కానీ బీజేపీ మీద చాలా మంది హోప్స్ ఉన్నాయి, కానీ క్యాండిడేట్ టఫ్ లేరు. సో క్యాండిడేట్ లేకపోవడం వల్ల మళ్ళీ మైనస్ పాయింట్ అది బీజేపీకి. రైట్ అన్న, థ్యాంక్ యూ.